హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడియన్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ 7 ఆ టైం అయింది. అప్పటి నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలకి హాట్ వాటర్ పెట్టాను, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. మా గారికి క్యారెట్స్ చేయడానికి రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత బాటిల్లో వేసేయాలి. ఇవి వచ్చేసి స్టీల్ బాటిల్స్ కదా, ఇవి కొంచెం వేడిగా ఉంటాయి కదా. ఒక మరిగించుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకుని అప్పుడు కూర వేసుకున్నప్పుడు బాటిల్స్లో వేస్తాను. ఇంకా ఇది వచ్చేసి మజ్జిగ పులుసుకి ఆంటీ రెడీ చేసి పెట్టేశారు. ఇవన్నీ కూడా నేను పోపు పెట్టేసుకోవడమే, నాకు అన్నీ కట్ చేసి ఉంటాయి కాబట్టి వంట అనేది ఈజీగానే అయిపోతుంది. ఇంకా ఇటుపక్క వాటర్ వచ్చేసి నేను ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. అలాగే మా పెద్దోడికి చెప్పాను కదా, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉపశమనం వారికి హాట్ వాటర్ ఇస్తాను మార్నింగే. ఇవి వచ్చేసి స్కూల్ బాటిల్స్లో వేస్తాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక నేను డైలీ ఉండే వరకే కదా ఈ బెడ్ అంతా కూడా సర్దుకోవాలి. ఈ పిల్లు వచ్చేసి వాటర్ ఏదో వేశారు, లేకపోతే నా లూజీ లాగేసిందో అది వాషింగ్ మెషిన్ వేసాను. ఇంకా అది వాష్ చేసారు కాబట్టి తర్వాత ఈవినింగ్ వేస్తాను. అది అందుకనేసి దానికి పిల్లు లేదు. ఇందులో చూసారా చైర్ ఎక్కేసి అది ఎలా ఆడుతుందో. ఇంకా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ ఎవరైనా అనుకుంటారు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తుంది ఏంటి మాట్లాడింది కదా అనుకుంటారు. కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కాకపోతే టీవీ సౌండ్ రావడం వల్ల లేదంటే ఏదైనా బయట సౌండ్స్ రావడం వల్ల నాకు కాపీరైట్ పడిపోతుంది. కాపీరైట్ కష్టపడి చేస్తున్నాను ఆ వీడియో. నిన్న వీడియో కూడా నిన్న కాదు సాటర్డే పెట్టిన వీడియో ఏంటంటే అది బాగా వచ్చింది, కాకపోతే ఆ వీడియో పెట్టిన వెంటనే దానికి నేను చూసుకోలేదు, మామూలుగా అప్లోడ్ చేసేసాను. అయిపోయింది కదా వీడియో అనేసి పెట్టేస్తే అది అస్సలు సౌండ్ మారలేదు. నేను మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు ఆ వీడియో. మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయవలసి వచ్చింది. అలా నాకు చాలా సార్లు జరుగుతుంది. ఆ వీడియో చేయాలంటే అది అంత ఈజీ ఏం కాదు, చాలా టైం తీసుకుంటుంది. తీసుకున్నది ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా కష్టం. ఇంకా ఇలా జరిగింది నిన్న అయితే సాటర్డే అయితే. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా, కిచెన్లోకి వచ్చేసి పెళ్ళిళ్ళకి వచ్చేసి ఆలు కర్రీ చేశాను. ఇంకా మా చిన్నోడికి అయితే ఆలు కర్రీ పెట్టేశాను. ఇంకా ఎగ్స్ ఏమో లూసీ రూబీ కోసం బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా పెద్దోడికి వచ్చేసి వాడికి ఆలు కర్రీ ఇష్టం ఉండదు, అందుకనేసి జీరా రైస్ వేసేసుకుంటున్నాను, చేసేస్తున్నాను వాడి కోసం. ఇంకా చపాతి కూడా ఒక సైడ్ చేస్తున్నాను. ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చపాతి. ఇంకా ఇది కొంచెం జస్ట్ అలా ఒక స్పూన్ జీలకర్ర, ఒక సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకుని వేసుకుని జస్ట్ అలా ఫ్రై అయిన తర్వాత పసుపు సాల్ట్ వేసుకుని వేడివేడిగా రైస్ వేసుకుంటే మనకి ఇది వేడివేడిగా తిన్న చాలా బాగుంటుంది. అలాగే మనకి జీలకర్ర కాబట్టి డైజెషన్ కూడా కొంచెం తొందరగా అవుతుంది. లెమన్ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే నాకు ఆ రోజు లెమన్ లేకపోవడం వల్ల ఇలాగే డైరెక్ట్గా చేస్తాను. లెమన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది పులుపులుగానే. ఇంకా ఒక పక్క చపాతి చేస్తూ ఇది కూడా చేస్తున్నాను, ఎందుకంటే అప్పటికే 10:30 అలా అవుతుంది టైము. ఇంకా రైస్ కూడా అయిపోయింది. నేను ఏదో చేస్తూ ఉన్నాను అందుకనేసి మొబైల్ షేక్ అవుతుందంతే. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా రైస్ వేసుకోవడమే. రైస్ కూడా వేడివేడిగా ఉంది. మరీ వేడిగా ఉంటే గరిటతో కలిపేసుకుంటే అది మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకనేసి నేను జస్ట్ అలా ఒకసారి కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వాడికి బాక్స్లో వేసేటప్పుడు బాగా మిక్స్ చేసుకుని వేసుకుంటాను, ఎందుకంటే మన వేడి మీద పులిహోరకైనా ఇలా రైస్
టమాటా రైస్ అయినా సరే వేడి వేడి చేసుకుంటే పలుకుగా ఉంటే పర్లేదు, కాకపోతే మరీ మెత్తగా అయిపోతుంది ఎక్కువసార్లు కలపడం వల్ల. నేను ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. వాడికి బాక్స్లు వేసేటప్పుడు సాల్ట్ చూసుకుని సరిపోకపోతే వేసుకుని అప్పుడు చేస్తాను. ఇంకా ఆల్రెడీ మజ్జిగ పులుసు ఉంది కదా, ఇదైతే ఆలూ కర్రీలోకి పెడతాను. ఇంకా పెద్దోడికి అయితే అవసరం లేదు. ఇంకా బాక్సులు కూడా తీసేస్తున్నాను. ఇంకా బాక్సులో పెట్టేసి వాళ్ళకి ముందు క్యారేజ్ పెట్టేసిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి ఈ లోపాది చల్లారుతుంది కదా. ఇంకా నైట్కు ఈరోజు మండే కాబట్టి మీకు చాలాసార్లు చెప్పాను, ఫ్రైడే సాటర్డే మండే కూడా మేము నైట్ టిఫినే చేస్తారు అందరూ అని. అందుకనేసి నేను చపాతి పిండి తీసుకుని కలిపేసుకుంటున్నాను, ఇంకా టైం ఉంది కదా అనేసి. చపాతి పిండి నేను ఇలా ఎక్కువ తెస్తారు కాబట్టి ఇలాగా పెరుగు బకెట్లో వేసుకుంటాను, ఒక డబ్బాలో కానీ ఇలా పెరుగు బకెట్లో కానీ వేసుకుంటాను. ఇదంతా ఇంకా డబ్బాను పెట్టేసుకొని చపాతీ పిండి కలిపేసుకొని స్టవ్ క్లీన్ చేసుకుంటే వర్క్ అనేది అయిపోతుంది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈవినింగ్ కల్లా కూడా మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఆల్రెడీ బాక్సులు పెట్టేసాను, తీసుకెళ్ళిపోయారు. ఇంకా పిండి కూడా కలిపేసుకుంటే కొంచెం ఈవినింగ్ కొంచెం టైం ఉంటుంది కదా అనేసి ముందే కలిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కూడా వేరే బౌల్లోకి మార్చేసుకొని గిన్నెలన్నీ వాష్ చేసుకుంటాను. ఇంకే వీడియో ఇక్కడతో లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.